వెల్కమ్ టు హెల్త్ ఫైట్. మనలో చాలామందికి ఎముకలు, కండరాలు నొప్పులు వివిధ రకాల కారణాలతోటి అన్ని ఏజెస్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి బోన్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, బోన్కి సంబంధించిన టీబీ అవ్వచ్చు, ఒక్కొక్కసారి బోన్ క్యాన్సర్స్ కూడా అవ్వచ్చు. బోన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని కూడా చాలా కష్టతరంగా ట్రీట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ త్వరగా కంట్రోల్ అవ్వదు కాబట్టి. అయితే బోన్ క్యాన్సర్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, చిన్న వయసు వాళ్ళలో కూడా ఎందుకు ఈ క్యాన్సర్స్కి గురవుతూ ఉంటారు, బోన్ క్యాన్సర్స్ని తొలి దశలో గుర్తించడం ఎలాగా, మరి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి, ఈ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. బోన్స్కి సంబంధించిన సమస్యలు ఏవి ఎక్కువగా చూస్తూ ఉంటారండి? మనకి ఓవరాల్ బోన్లో వచ్చే ప్రాబ్లమ్స్లో బోన్ క్యాన్సర్ కొద్దిగా రేర్ ప్రాబ్లం. అది ఇట్స్ నాట్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. అన్ని క్యాన్సర్స్ని మనం కన్సిడర్ చేస్తే కూడా బోన్ క్యాన్సర్ ఇస్ నాట్ వెరీ కామన్. మనం జనరల్గా చూస్తే బోన్ క్యాన్సర్స్ అనేటి ఒక లాస్ట్ 25-30 ఇయర్స్లో మనకి ఎక్కువ డయాగ్నోస్ అవుతున్నాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్, సర్జికల్ ఆప్షన్స్, కీమోథెరపీ డ్రగ్స్ ఇవన్నీ మనకి చాలా డెవలప్మెంట్ ఉండేసరికి మనకి సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఓవరాల్గా వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ట్యూమర్, అంటే మనకి బోన్ లోపల వచ్చే ప్రతి గడ్డని మనము క్యాన్సర్ అని చెప్పి అనుకోకూడదు. చాలా వరకు ఇవి బెనైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. బెనైన్ ట్యూమర్స్ అంటే ఇవి బోన్లో ఎముక లోపల స్టార్ట్ అవుతాయి కానీ మనకి వేరే ప్లేసెస్కి, లంగ్స్కి, లివర్కి, లేకపోతే వేరే బోన్స్కి కానీ స్ప్రెడ్ అవ్వవు. అవి బోన్ లోపలనే ఉండి బోన్ని డ్యామేజ్ చేస్తాయి. మనము సర్జరీ చేసి ఆ బోన్ ట్యూమర్ని తీసేయాల్సి వస్తుంది. అయితే ట్యూమర్స్ అంటే మనకి బెనైన్ ట్యూమర్స్ కూడా కావచ్చు, బోన్ క్యాన్సర్స్ కూడా కావచ్చు. ఓకే, అంటే ప్రైమరీగా బోన్ క్యాన్సర్స్ ఉంటే అవి వేరే భాగాలకి సోకడం అనేది అరుదుగానే ఉంటుందంటారు? ఎస్, కరెక్ట్. మనం బోన్ క్యాన్సర్స్ని మెడికల్ టర్మినాలజీలో సార్కోమాస్ అని కూడా అంటాము. ఈ సార్కోమాస్ కానీ బోన్ క్యాన్సర్స్ కానీ మనకి టైం ఇస్తే రక్తం ద్వారా లంగ్స్కి, వేరే బోన్స్కి స్ప్రెడ్ అయ్యి మనకి లైఫ్కే ప్రాబ్లమ్ చేస్తాయి. ఓకే, ఒక కాల్ చూద్దామండి. భవానీ గారు వెయిట్ చేస్తున్నారు. భవానీ గారు నమస్తే అండి, చెప్పండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నాకు నుదుటి మీద రెండు గడ్డల్లాగా వచ్చినాయండి. అది వచ్చేసి 11 ఇయర్స్ అవుతుంది. డాక్టర్ గారికి చూపించుకుంటే అదేం లేదమ్మా, మా పెద్ద సర్జరీ అవుతుంది, వదిలేసేయమన్నారు గుంటూరులో చూపించుకుంటే. తర్వాత మొన్న మధ్య అంటే రీసెంట్ గా ఒకటి డయాగ్రామ్ చూ, బటన్ వేలు కింద అండి, ఈ వీక్ డేస్ లోపల నుంచి బటన్ వేలు, అరిచేతికి బటన్ వేలుకి స్టార్ట్ అయ్యే ప్రాంతంలో ఒక ట్యూమర్ లాగా, అదే ఒక గడ్డ లాగా లోపల ఫామ్ అవుతుందండి. బాగా నొప్పిగా ఉంది, ఇంత పొడుగులు వచ్చేసింది. అది ఏంటో అర్థం కాలేదు. డాక్టర్ గారితో మాట్లాడదామని కాల్ చేశానండి. ఓకే, అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మనము ఇలా జస్ట్ మనము డయాగ్నోస్ చేయలేము. మనము ఎక్స్రే ఒకటి తీయాల్సి వస్తుంది. ఎక్స్రే తీసి మనకి బోన్ లోపల ట్యూమర్ ఉందా లేకపోతే మనకి ఏం ప్రాబ్లం అవుతుందని ఫస్ట్ చూడాల్సి వస్తుంది. తర్వాత ఎక్స్రే చూసినాక ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ మనకి నార్మలీ ఎంఆర్ఐ స్కాన్ ఒకటి అడుగుతారు. ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఇంకా డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. అంటే మనకి బోనే కాకుండా మసిల్స్, స్కిన్, ఈ పక్కనున్న నరాలు, రక్త నరాలు అన్నీ కనపడతాయి. ఈ ఎంఆర్ఐ స్కాన్ చూసాక మనకు చాలా వరకు ఐడియా వస్తుంది, ఇది మనకి ట్యూమర్ గడ్డనా లేకపోతే ఇన్ఫెక్షనా లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి. కానీ ఫైనల్లీ మనకి 100% కన్ఫర్మేషన్ మనకి ఇది ట్యూమర్ లేకపోతే క్యాన్సర్ కానీ సార్కోమా కానీ అని చెప్పి 100% కన్ఫర్మేషన్ మనకు కావాలంటే మనము బయాప్సీ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తాం. బయాప్సీ టెస్ట్ అంటే మనము ఒక నీడిల్ ద్వారా, ఒక స్పెషల్ నీడిల్ ద్వారా ఈ సస్పెక్టెడ్ ట్యూమర్ గడ్డలో మనము ఈ నీడిల్ పెట్టి కొన్ని ముక్కలు తీసుకుంటాం. ఒక 5-6 పీసెస్ తీసుకొని మనం ఇన్ఫెక్షన్ టెస్టింగ్కి, క్యాన్సర్ టెస్టింగ్కి, వేరే ట్యూమర్ టెస్టింగ్కి పంపిస్తాం. ఇది పెథాలజీ డాక్టర్, ఒక ఎక్స్పీరియన్స్డ్ పెథాలజీ డాక్టర్ చూసి మనకి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని చూసి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ ఇది క్యాన్సర్ గడ్డ అయితే ఏ రకమైన క్యాన్సర్ గడ్డ అని చెప్పి తెలుసుకోవడం ఇంపార్టెంట్. దానికి కొన్ని స్పెషల్ కెమికల్ టెస్ట్ కూడా చేస్తారు. ఈ పెథాలజీ రిపోర్ట్ చూసాకనే అప్పుడే మనం ఏదైనా ట్రీట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి. అందుకే బయాప్సీ అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన టెస్ట్. ఆ బయాప్సీ టెస్ట్ చేశాకనే అప్పుడే మనం ఏదైనా నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. బోన్ క్యాన్సర్స్ ఎప్పుడు పైకి కనిపిస్తూ ఉంటాయా, అంటే బోన్ మీద అంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు అంటారా, ఇన్సైడ్ గ్రోత్ కూడా ఉండే రిస్క్ ఉంటుందా?
బోన్ క్యాన్సర్స్ యూజువలీ మనకి ఫస్ట్ సిమ్టమ్ పెయిన్ కానీ వాపు కానీ ఉంటుంది. అంటే మనకి ప్రతిసారి కాళ్ళల్లో చేతులలో కానీ బ్యాక్లో నొప్పి వచ్చినప్పుడు ఇది క్యాన్సర్ కానీ ట్యూమర్ కానీ అని అనుకోకూడదు. ఒకవేళ ఈ పెయిన్ చాలా రోజులు అంటే పర్సిస్టెంట్గా ఉంది, పెయిన్ కిల్లర్ తీసుకున్నాక కూడా ఒక వారం రెండు వారాలు అయినాక కూడా ఈ పెయిన్ తగ్గట్లేదు, సేమ్ అదే లెవెల్ ఆఫ్ పెయిన్ ఉందంటే అప్పుడు మనం ఎక్స్రే చేయించుకొని ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ కానీ కలవాలి. పర్సిస్టెంట్ పెయిన్ అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాక కూడా ఈ నొప్పి తగ్గట్లేదు, నొప్పి ఎక్కువ అవుతుంది, లేకపోతే రాత్రిలో నైట్లో పెయిన్ ఎక్కువ ఉంది, ఆ నైట్లో మనము నిద్ర సరిగ్గా రావట్లేదు, నిద్ర నుంచి లేవాల్సి వస్తుంది పెయిన్ కిల్లర్ తీసుకోవడానికంటే డెఫినెట్లీ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్ని కలవాలి. రెండోటి ఏంటంటే స్వెల్లింగ్ వాపు కాళ్ళల్లో చేతులలో మనకి వాపు వచ్చి ఆ వాపు పెరుగుతుంది అంటే సైజ్ పెరుగుతుంది, మనకి మనకు కనపడుతుంది వాపు సైజ్ పెరుగుతుందంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఒక డేంజర్ సైన్, అండ్ మనం ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్కి చూపెట్టి ఈ వాపు ఎందుకు వచ్చిందని చెప్పి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ప్రతి నొప్పి లేకపోతే వాపు కానీ మనకి ట్యూమర్ కానీ క్యాన్సర్ వల్లనే వస్తుందని చెప్పి అనుకోకూడదు. మెనీ అదర్ కాజెస్ ఉంటాయి, చాలా కాజెస్, మనకి ఇన్ఫెక్షన్ కానీ టీబీ కానీ లేకపోతే ఏజ్ వలన వచ్చే ఆర్థరైటిస్ వలన కూడా జాయింట్స్లో స్వెల్లింగ్ పెయిన్ వస్తుంది. అందుకే ఒకవేళ ఈ పెయిన్ ఇంకా పెయిన్ కిల్లర్స్ తగ్గట్లేదు వాపు పెరుగుతుందంటే దెన్ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. రామకృష్ణ గారు కాల్. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది, బ్రిస్బేన్ లో. అమ్మాయికి వచ్చి బోన్ క్యాన్సర్ అంటున్నారు. రెండోది ఏంటంటే సిస్ట్ యాంకిల్ సిస్ట్ ఫార్మ్ అయ్యాట, ఇప్పుడు వచ్చి స్టెమ్ థెరపీ చేస్తున్నాము అనేసి అంటున్నారు. అది క్యూరబుల్లా కాదా? అగైన్ ఇది మనకి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఏ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ చెప్పలేము. బోన్లో సిస్టిక్ లీజన్స్ అంటే సిస్ట్ రావడం చాలా కామన్, ఎస్పెషలీ పిల్లలలో ఎక్కువ కామన్. కానీ ఆ సిస్ట్ అనేది మనం డయాగ్నోస్ చేయడానికి మనకు ఒక కరెక్ట్ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అని చెప్పి ఒక ఎంఆర్ఐ కావాల్సి వస్తుంది. తర్వాత బయోప్సీ ద్వారా, నీడిల్ బయోప్సీ ద్వారా కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. ఆ నీడిల్ బయోప్సీ ద్వారా ఒకవేళ సిస్ట్ అని కన్ఫర్మ్ అయితే అప్పుడు మనం సిస్ట్ సైజ్ చూసి ఏ బోన్లో ఉంది, ఏ ఏజ్లో ఆ పేషెంట్ ఉన్నారా, ఇవన్నీ కన్సిడర్ చేసి మనం ఇంజెక్షన్ ద్వారా ఆ సిస్ట్ లోపల బోన్ లోపల ఉన్న ఈ సిస్ట్కి ఇంజెక్షన్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతామా లేకపోతే సర్జరీ చేయాల్సి వస్తుందా అని చెప్పి మనం డిసిషన్ తీసుకోవాలి. అయితే మనము మెయిన్లీ బోన్ ట్యూమర్స్లో బోన్ క్యాన్సర్స్లో మనం ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ యూజ్ చేస్తే అప్పుడు మన ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా అవుతుంది. మనము జస్ట్ ఒక వేగ్గా లేకపోతే మనం ఒక సిస్టమేటిక్ వేలో పోకపోతే అప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అయ్యి మనకు మంచి అవుట్కమ్ రాదు. ఇలాగ కొంచెం కన్ఫ్యూజన్స్, భయాలు ఉన్నవాళ్ళు, అదర్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు అండ్ వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీకు సెకండ్ ఒపీనియన్ కింద పంపిస్తే మీరు వాటికి రెస్పాండ్ అవుతారా? డెఫినెట్లీ. అపోలో 24/7 అని అపోలో డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో రిపోర్ట్స్ అప్లోడ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వీ విల్ డెఫినెట్లీ గివ్ అ సెకండ్ ఒపీనియన్. అపోలో సెకండ్ ఒపీనియన్ ఈజ్ వెరీ మచ్ యాక్టివ్ అండ్ చాలామంది పేషెంట్స్ వరల్డ్ వైడ్ ఇది యూటిలైజ్ చేసుకుంటారు. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే బోన్ ట్యూమర్స్ కానీ బోన్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం కరెక్ట్ అడ్వైస్, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా కానీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉండి లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనము ఈ 21st సెంచరీలో డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆ డౌట్స్ని క్లియర్ చేసి వాళ్ళని కరెక్ట్ ట్రీట్మెంట్కి మనం గైడ్ చేయాలి. కరెక్ట్. ఈ క్యాన్సర్స్ కొంతవరకు పిల్లల్లో ఎక్కువ అని వింటుంటామండి, నిజమేనా? బోన్ క్యాన్సర్స్ మనకి బోన్ సార్కోమాస్ పిల్లలలో అంటే ఫ్రమ్ 2 ఇయర్స్ నుంచి అరౌండ్ 18-20 ఇయర్స్ వరకు చాలా కామన్. ఇవి మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అంటే మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బెనైన్ ట్యూమర్స్ అంటే మనకి స్ప్రెడ్ కాని ట్యూమర్స్, ఓన్లీ ఎముక లోపల బోన్ లోపల ఉండే ట్యూమర్స్ మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కామన్, అంటే అరౌండ్ 20-40-45 ఇయర్స్ వరకు. 45 ఇయర్స్ దాటాక మళ్ళీ మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఎక్కువ కామన్, అంటే ఆ మాలిగ్నెంట్ ట్యూమర్స్ మనకి వేరే క్యాన్సర్స్ నుంచి బోన్స్కి స్ప్రెడ్ అవుతాయి. థైరాయిడ్ క్యాన్సర్ నుంచి లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి రక్తం ద్వారా బోన్స్కి స్ప్రెడ్ అవుతాయి. మనకి 206 బోన్స్ ఉంటాయి బాడీలో కాబట్టి బోన్స్ యూజువలీ వేరే క్యాన్సర్స్ వలన కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ 45 ఇయర్స్ ప్లస్ ఏజ్ గ్రూప్లో.
మైలోమా, మల్టిపుల్ మైలోమా అని కూడా ఒక రకమైన క్యాన్సర్ బోన్స్లో రావచ్చు. అది కూడా 45 ఇయర్స్ ప్లస్ ఏజ్ గ్రూప్లో కామన్. ఓకే, ఇలా మీరు చెప్పినట్టు 206 బోన్స్ ఉన్నాయి కదా, అంటే స్మాలెస్ట్ బోన్ ఇయర్ దగ్గర కూడా ఉంటుంది. అంటే అంత చిన్న బోన్ నుంచి థై బోన్ కానీ ఇంత పెద్ద బోన్స్ ఉన్నాయి, ఏ బోన్కి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు? మనకి మన శరీరంలో ఉన్న 206 బోన్స్లో ఏ బోన్లో కూడా మనకి క్యాన్సర్ రావచ్చు. ఇట్ ఈస్ మనం ప్రెడిక్ట్ చేయలేము, మనం చెప్పలేము, మనకి కాజ్ కూడా తెలియదు. ఓవరాల్ మనకి ఎన్వైరన్మెంటల్ కాసెస్ అంటే పొల్యూషన్, ప్లాస్టిక్, ఇలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ వలన మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైందని మనం అనుకుంటున్నాము. కానీ మనకు ఒక స్పెసిఫిక్ కాజ్ అంటే ఒక పర్టిక్యులర్ ఫుడ్ వలనన్నా, ఒక యాక్టివిటీ వలనన్నా మనకి బోన్ క్యాన్సర్స్ ఎక్కువయ్యాయని చెప్పలేము. ఆలపేసాడు అని కొంతమంది ఎముక పెరిగింది అని అనుకుంటూ ఉంటారండి, చిన్నగా ప్రొజెక్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది, అది ఎప్పుడైనా ఆ వార్నింగ్ సైన్ కావచ్చా? ఒక బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. ఎముకలకు సంబంధించిన క్యాన్సర్స్ని గుర్తించడం ఎలాగా, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి, ఈ వివరాలు అందిస్తున్నారు అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ రెడ్డి గారు. అంటే ఈ క్యాన్సర్స్ అంటే పర్టికులర్ రీజన్స్ ఏమీ లేవంటారా, ఏదైనా కొంతమందికి వచ్చే రిస్క్ ఉంటుందని ఏమన్నా ఉంటాయంటారా అలాంటివి? డెఫినెట్లీ మనకి ఒక పర్టిక్యులర్ రీజన్ వలన ఈ క్యాన్సర్స్ పెరిగినాయి, ఈ క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి మనం చెప్పలేము. చాలా రీసెర్చ్ ఇప్పుడు మనకి ఎస్పెషలీ వెస్ట్లో చాలా రీసెర్చ్ చేస్తున్నారు. కొన్ని సార్కోమాస్కి, యూవింగ్ సార్కోమా, సైనోవల్ సార్కోమా ఇలాంటి సార్కోమాస్కి మనకి జీన్స్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆ జీన్ని ఐడెంటిఫై చేశాము. కానీ ఓవరాల్ చాలా బోన్ క్యాన్సర్స్కి మనకి ఎగ్జాక్ట్గా కాజ్ తెలియదు. ఓకే ఓకే. అలా పేసడన్ ఇక్కడ రిస్ట్ దగ్గర కానీ యాంకిల్ దగ్గర కానీ బోన్ పెరిగిందని చాలా ఇబ్బంది పడే వాళ్ళని చూస్తుంటామండి, సడన్గా అది ప్రొజెక్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది, అది ఎప్పుడైనా వార్నింగ్స్ అయినా వచ్చా? డెఫినెట్లీ ఒకవేళ మనకి బోన్ గ్రో అవుతుంది అంటే బోన్ షేప్ కానీ సైజ్ కానీ మనకి అబ్నార్మల్గా పెరుగుతుంది అంటే ఇది బోన్ ట్యూమర్ కావచ్చు. మనం 100% బోన్ ట్యూమర్ అని చెప్పలేము, ఎందుకంటే యాజ్ మనం ముందు డిస్కస్ చేసినట్టు ఇది ఇన్ఫెక్షన్ కావచ్చు, టీబీ కావచ్చు, కొన్నిసార్లు నార్మలీ కూడా మనకి బోన్ వేరియస్ రియాక్షన్స్ వలన కూడా పెరుగుతుంది. కానీ ఆల్వేస్ మనం బెటర్ టు గెట్ ఇట్ చెక్డ్, ఒక ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయించుకొని మనం ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని కలిస్తే దట్ ఈస్ ఆల్వేస్ సేఫర్. ఓకే, నిర్ధారించే పరీక్షలు అంటే బయాప్సీనేనా? 100% ఒక నీడిల్ బయాప్సీ, అది చాలా చిన్న ప్రొసీజర్, కానీ అది చాలా ఆ ప్రొసీజర్ చాలా కేర్ఫుల్లీ చేయాల్సి వస్తుంది. మనము కరెక్ట్ ప్లేస్లో ఆ నీడిల్ పెట్టి కరెక్ట్ ట్యూబర్ మెటీరియల్ తీసుకోవాలి. అయితే బయాప్సీ 100% మనకి మీరు అన్నట్టు కన్ఫర్మేటరీ టెస్ట్. ఆ టెస్ట్ మనం చాలా జాగ్రత్తగా చేయాలి, ఒక స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కానీ చేయాలి. మంచి పెథాలజిస్ట్ దగ్గర బయాప్సీ మెటీరియల్ పంపించి మనము ఒక టీమ్ లాగా అంటే ఒక రేడియాలజిస్ట్, ఎక్స్రే ఎంఆర్ఐ ఫైండింగ్స్ మనతో డిస్కస్ చేసే రేడియాలజిస్ట్, ఒక పెథాలజిస్ట్, ఇంకా ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ కలిసి ఈ కేసుని డిస్కస్ చేసి ఒక డయాగ్నోసిస్కి వచ్చి అప్పుడు మనం పేషెంట్తో ఈ డయాగ్నోసిస్ డిస్కస్ చేయాలి. ఓకే, బోన్ క్యాన్సర్స్ పిల్లల్లోనా పెద్దల్లోనా అగ్రెసివ్గా ఉంటాయి అంటారా? ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఒకవేళ బోన్ క్యాన్సర్స్ మనం తొందరగా గుర్తుపట్టామనుకోండి, అంటే బిగినింగ్ స్టేజ్లో పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తే, లేకపోతే వాపు తక్కువ ఉన్నప్పుడు, మెయిన్లీ మనకి ఈ ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ స్ప్రెడ్ వేరే బోన్స్కి లంగ్స్కి స్ప్రెడ్ కాకంటే ముందు ఒకటే బోన్లో ఈ ట్యూమర్ గడ్డ ఉన్నప్పుడు ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ దగ్గరకు వస్తే డెఫినెట్లీ అది ఎంత అగ్రెసివ్గా ఉన్నా కానీ మనకి ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బోన్ క్యాన్సర్స్ నిర్ధారణ అయ్యాక ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయండి? మనకి చాలా రకమైన బోన్ క్యాన్సర్స్, బోన్ ట్యూమర్స్ ఉంటాయి. మెయిన్లీ బోన్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్లో మనకి ఆస్టియోసార్కోమా చాలా కామన్ బోన్ క్యాన్సర్, ఇది పిల్లలలో చాలా కామన్. ఈ ఆస్టియోసార్కోమాలో కీమోథెరపీ, సర్జరీ రెండు ఈక్వల్గా మనము ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బయాప్సీ ద్వారా మనకు ఒకసారి ఇది సార్కోమా అని తెలిసిందంటే నెక్స్ట్ స్టెప్లో పెట్ స్కాన్ ఒకటి చేస్తాము, అంటే ఫుల్ బాడీ పెట్ స్కాన్. ఆ పెట్ స్కాన్లో మనకి ఈ ట్యూమర్ గడ్డ సార్కోమా అనేది బోన్ ఒకటే బోన్లో ఉందా లేకపోతే లంగ్స్లో ఉందా వేరే శరీరంలో వేరే పార్ట్స్లో ఉందా అని కూడా మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఒకటే బోన్లో ఉందంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్, మనకి ఇట్ గివ్స్ అస్ అంటే మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం క్యూర్ సరిగ్గా 100% క్యూర్ మనం ఏం చేయొచ్చు, టార్గెట్ చేయొచ్చు అని. ఒకసారి పెట్ స్కాన్ అయిపోయాక అప్పుడు
మనకి ఫస్ట్ స్టెప్లో కీమోథెరపీ ఉంటుంది. అంటే ఈ కీమోథెరపీ ఇచ్చి మనం ఒక 3 సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చాక అప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచిస్తాం. సర్జరీ నార్మలీ ఇప్పుడు 21st సెంచరీలో అరౌండ్ 90-95% పేషెంట్స్లో మనము కాల్ కాపాడే సర్జరీ కానీ చేతి కాపాడే కానీ సర్జరీ చేస్తాము. దిస్ ఇస్ కాల్డ్ మనకి లిమ్ సాల్వేజ్ సర్జరీ అంటాము. ముందు ఒక 30-40 ఇయర్స్ ముందు మనకి సార్కోమాస్ అంటే ఇంకా కాలు తీసేసే సర్జరీ లేకపోతే చేతి తీసేసే సర్జరీ చాలా కామన్గా చేసేది. దాని ఆ సర్జరీని యాంప్యుటేషన్ అంటాం. ఇప్పుడు యాంప్యుటేషన్ అనే సర్జరీ కొద్దిగా రేర్ అయిపోయింది. ఓన్లీ ఒక అరౌండ్ 5% పేషెంట్స్లో ఈ యాంప్యుటేషన్ సర్జరీ చేస్తాము. ఈ లిమ్ సాల్వేజ్ సర్జరీ ద్వారా పేషెంట్కి కాలు చేతు మనం కాపాడమే కాకుండా మంచి ఫంక్షన్ ఇవ్వడము, ఒక రెగ్యులర్ లైఫ్ వాళ్ళకి ఇవ్వడము అది మన టార్గెట్, మన ఎయిమ్ అని మనము అనుకుంటాము. ఈ లిమ్ సాల్వేజ్ సర్జరీ తర్వాత మళ్ళీ కొద్దిగా కీమోథెరపీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోసార్కోమాలో 3 సైకిల్స్. దాని తర్వాత పేషెంట్ రెగ్యులర్లీ ఒక ఫాలోఅప్లో ఉండాలి. 3-4 మంత్స్ ఫాలోఅప్ మనతో రెగ్యులర్గా ఉండాలి ఒక 3 ఇయర్స్ వరకు. అంటే క్యాన్సర్ వచ్చిన భాగాన్ని తీసేయడమే క్యాన్సర్ సర్జరీలో ప్రధానమైన పాత్ర. అంటే లిమ్ సాల్వేజ్ అంటే ఎట్లా, ఏం చేస్తారు? లిమ్ సాల్వేజ్ అంటే మనము ఆ ట్యూమర్ అంటే బోన్ లోపల ఉన్న ఈ ట్యూమర్ని క్యాన్సర్ని బోన్తో పాటు తీసేస్తున్నాము, కానీ కాలుని కానీ చేతుని కానీ తీయట్లేము. ఆ తీసేసిన బోన్ కానీ బోన్ క్యాన్సర్ పార్ట్ని కానీ మనం పూర్తిగా తీసేయాలి. తీసేసినాక అక్కడికి వచ్చిన గ్యాప్లో మనము మెటల్ ప్రాసెసెస్ కానీ మెటల్ ఇంప్లాంట్ కానీ టైటానియం, కోబాల్ట్, క్రోమియం ఇలాంటి మెటల్ ఇంప్లాంట్స్తో మనము తయారు చేసేసి అక్కడ ఫిల్ చేస్తాం ఆ బోన్లో వచ్చిన గ్యాప్లో. కొన్ని కొన్నిసార్లు మనము ఆ తీసిన బోన్ కానీ ట్యూమర్ కానీ అదే సేమ్ బోన్ ట్యూమర్ని మనము ఇమీడియట్గా రేడియేషన్ డిపార్ట్మెంట్కి పంపించేసి రేడియేషన్ చేసి మళ్ళీ అదే బోన్ మనం లోపల కాల్లో కానీ చేతిలో కానీ పెడతాం. దాన్ని ఎక్స్ట్రా కార్పొరియల్ రేడియేషన్ అంటాం. కొన్నిసార్లు మనం ఆ ట్యూమర్ని బోన్ని తీసేసాక వేరే ప్లేస్ నుంచి ఆ సేమ్ పేషెంట్ వేరే బోన్ నుంచి వేరే ప్లేస్ నుంచి మనం బోన్ తీసి కూడా ఇక్కడ పెట్టవచ్చు. అయితే లిమ్ సాల్వేజ్ సర్జరీ అంటే మెయిన్లీ మనము బోన్ క్యాన్సర్ పూర్తిగా తీసేయాలి. ఆ వచ్చిన గ్యాప్లో మనం వేరే టెక్నాలజీస్, వేరే సర్జికల్ టెక్నిక్స్ యూజ్ చేసి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. దీన్ని లిమ్ సాల్వేజ్ సర్జరీ అంటాం. ఇది ఒక లాస్ట్ 25-30 ఇయర్స్లో మనకి చాలా సక్సెస్ఫుల్గా అయింది. బెటర్ సర్జికల్ టెక్నిక్స్, బెటర్ ట్రైనింగ్ అండ్ బెటర్ ఓవరాల్ అనెస్థీసియా ఫెసిలిటీస్, ఐసీయూ ఫెసిలిటీస్తో ఈ మేజర్ సర్జరీస్ మనం రూటీన్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఓకే. అయితే బోన్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ అయితే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఒకవేళ మ్యాలిగ్నెంట్ కాదు, బినైన్ క్యాన్సరస్ కాని కణితలు అయితే ఏం చేస్తారు, కణిత వరకు తీసేస్తుంటారా, ఏం చేస్తుంటారు? బెనైన్ ట్యూమర్స్లో కూడా మనం సర్జరీ ఈజ్ అ మెయిన్ ఆప్షన్, కానీ ఆ సర్జరీ కొద్దిగా తక్కువగా ఉంటుంది, లెస్ అగ్రెసివ్గా ఉంటుంది. మనం ఓన్లీ ట్యూమర్నే తీస్తాము, బోన్ని బోన్ లోపల ఉన్న ట్యూమర్ని తీసేస్తాం, కానీ ఆ బోన్ని పూర్తిగా తీయడము అలాంటివి చేయము. ఆ ట్యూమర్ని పూర్తిగా తీసేశాక అక్కడ వచ్చిన గ్యాప్లో మనము బోన్ గ్రాఫ్ట్ అనేది లేకపోతే బోన్ సిమెంట్ అనేది ఇలాంటి పదార్థాలు వాడి ఆ గ్యాప్ని ఫిల్ చేస్తాం. అంటే కంపేర్ టు బోన్ క్యాన్సర్స్, బెనైన్ బోన్ ట్యూమర్స్లో మనం సర్జరీ కొద్దిగా 1 స్టెప్ డౌన్, అంటే ఒక లెస్ అగ్రెసివ్ సర్జరీ చేసి మనం మంచి ఫంక్షన్ ఇచ్చేలాగా చూస్తాం. ఓకే. ఇంతకుముందు ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఏమైనా ప్రాసెసెస్ ఉన్నప్పుడు కానీ, ఏమైనా మెటల్స్ అట్లాంటివి ఉన్నప్పుడు కానీ, ఏమైనా సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి వాటి వల్ల ఏమన్నా బోన్ క్యాన్సర్స్కి గురయ్యే రిస్క్ ఉంటుందా? మనకి మెటల్ ప్రాసెసెస్ వలనన్నా, మెటల్ వలనన్నా ఒక పేషెంట్కి బోన్ క్యాన్సర్ కానీ బోన్ ట్యూమర్ రావడం కానీ అలాంటి రికార్డెడ్ మెడికల్ రికార్డ్స్లో మనకి ఎలాంటి ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ లేదు. డెఫినెట్లీ మనకి బాడీలో ఎక్కడైనా మెటల్ ఇంప్లాంట్ కానీ లేకపోతే మెటల్ ప్రాసెసెస్ కానీ ఉంటే, వేరే ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ మెటల్ ప్రాసెసెస్కి కానీ ఈ పార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఇమీడియట్గా ఒక ఫిజిషియన్ దగ్గర కన్నా లేకపోతే ఆపరేట్ చేసిన ప్రైమరీ సర్జన్ దగ్గర కన్నా వెళ్ళి మనం ఇలా మనకి టీత్లో ఇన్ఫెక్షన్ ఉంటే, హెయిర్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా మెటల్ ఇంప్లాంట్ ఉందని చెప్పాలి. కానీ మెటల్ ప్రాసెసెస్ వలన క్యాన్సర్ ఛాన్సెస్, బోన్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకి ఎక్కడ కూడా అలాంటి ఎవిడెన్స్ కానీ డౌట్ కానీ ప్రూఫ్ కానీ లేదు. ఓకే. బోన్ క్యాన్సర్స్ తర్వాత ట్రీట్మెంట్ మీరు అంటే సర్జరీ చేస్తారు, లిమ్ సాల్వేజ్ చేస్తారు, ఎముక తీసేసిన ఎముక భాగంలో ప్రాసెసెస్ పెడుతుంటారు, తర్వాత రిహాబిలిటేషన్ అవసరమా, వాళ్ళకి అంత నడకాదంత నార్మల్గా ఉండాలన్నా? ఈ
లిమ్ సాల్వేజ్ సర్జరీ అంటే మనము లింబ్ని సేవ్ చేసే సర్జరీ, కాపాడే సర్జరీ, ఒక కాంప్లెక్స్ సర్జరీ. టెక్నికలీ కూడా ఇది ఒక కాంప్లెక్స్ సర్జరీ. మనకి చాలా బ్లడ్, రక్తం గిన అవసరం ఉంటుంది. ఐసీయూ కేర్ కానీ, మంచి ఎనస్థీజియా కేర్ కానీ అవసరం ఉంటుంది. ఈ పార్ట్ అంతా అయిపోయాక మనము ఈ కుట్లు తీసేశాక అప్పుడు మన మెయిన్ ఫోకస్ ఫిజియోథెరపీ పైన ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కాలు కాపాడిందే కాలు కాకుండా మన ఫంక్షన్ పూర్తిగా నార్మల్గా కావాలి, మంచిగా కావాలి అంటే ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టెప్ బై స్టెప్ ఒక మనకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారము మనము మూమెంట్ స్టార్ట్ చేసేసి కాలు మీద పూర్తిగా బరు వేసి నడవడము, నీ మూమెంట్ స్టార్ట్ చేయడము, తర్వాత వాకింగ్ చేయడము, ఫాస్ట్గా వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడము, అవన్నీ ఒక ప్రోటోకాల్ ప్రకారం స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ మనం పేషెంట్ నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసేలాగా చూస్తాం. అందుకే రీహాబిలిటేషన్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్. మనం పేషెంట్ పూర్తిగా అబ్సల్యూట్లీ ముందు ఎలా ఉండేనో అలా మనం పేషెంట్ నార్మల్గా కావాలంటే రీహాబిలిటేషన్ పైన కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే మీరు పెట్టిన ప్రాసెసెస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందంటారా? నో ప్రాసెస్, అంటే మనం ఏ ప్రాసెసెస్ బాడీలో ఎక్కడ వాడినా కానీ మనం లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పలేము. దట్ ఈస్ నాట్ ఎ గ్యారంటీ. కానీ మనకిప్పుడు కొత్త ప్రాసెసెస్, ఇంకా కొత్త టెక్నాలజీతో వచ్చే ఈ మెటల్ ఇంప్లాంట్స్ మనకి ముందు కంటే వాళ్ళ ఆ ఇంప్లాంట్స్ లైఫ్ స్పాన్ చాలా పెరిగాయి. ఇప్పుడు అట్లీస్ట్ వీ ఎక్స్పెక్ట్ దట్ పేషెంట్ కింద పడంగానే లేకపోతే మన యాక్సిడెంట్ అవ్వగానే ఇమీడియట్గా ఆ ఇంప్లాంట్ లూజ్ అవ్వడం కానీ, ఇంప్లాంట్ మనకి బ్రేక్ అవ్వడం కానీ అలాంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ఫ్యూచర్లో మనం చెప్పలేము. ఒక్కొక్క పేషెంట్ యాక్టివిటీ ప్రకారము, వాళ్ళ ఏజ్ ప్రకారము, వాళ్ళ వెయిట్ ప్రకారము, హైట్ ప్రకారము మనం కొన్నిసార్లు ఇంప్లాంట్స్ లూజ్ కావచ్చు లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్పుడు మనం ఇంప్లాంట్ని చేంజ్ చేసే పరిస్థితి రావచ్చు. ఓకేనండి డాక్టర్ రాజీవ్ రెడ్డి గారు, బోన్ క్యాన్సర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, దాంట్లో టైప్స్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు అంటే నవడేస్ లింబ్ సాల్వేజ్ సర్జరీస్ ఎలా చేయగలుగుతున్నారు అండ్ ప్రాసెసెస్ పెట్టి వాళ్ళకి నార్మల్ లైఫ్ ఎలా ఇవ్వగలుగుతున్నారో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.